ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ని తెగడమ్మడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి శివాజీ ఏడాది క్రితమే గొంతిప్పారు. రెండు రోజుల క్రితం ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి కార్మికులకి అక్కడ భూములు కోల్పోయిన రైతులకి సంఘీభావం ప్రకటించారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ విశాఖ కార్పొరేషన్ గెలవడం ద్వారా బలవంతపు ఏకగ్రీవాలు చేసి అక్కడ ఉద్యమం లేదని చెప్పడం కోసం, విజయవాడ గుంటూరు నగరపాలక సంస్థల్లో గెలవడం ద్వారా అమరావతి ఉద్యమం లేదని చెప్పడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అమరావతి ఇంతకాలానికి గుర్తొచ్చి 435 రోజులుగా ఉద్యమం చేస్తున్నా కన్నెత్తి చూడకపోగా వాళ్ళని లాఠీలతో బాధి జైళ్ళకు పంపించి కోర్టుల చుట్టూ తిప్పి బేడీలు వేసి దళితుల మీదే దళితులు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మహిళల్ని బాలింతలను కూడా చూడకుండా కడుపులో తన్ని భయంకరమైన రాజ్యహింసకు పాల్పడినటువంటి ప్రభుత్వం వచ్చే కార్పొరేషన్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్న 3000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తా అమరావతిని అంటున్నారు. భవనాలను పూర్తి చేస్తూ ఉంటున్నారు, గ్రాఫిక్స్ని పూర్తి చేస్తారంటూ పెద్ద ఎత్తున అమరావతి నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. శివాజీ అమరావతి రైతులకు సంఘీభావంగా రేపెల్లుండి అక్కడ పర్యటించనున్నారు. ఈరోజు శివాజీ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. శివాజీ గారు నమస్కారం. సో ఏడాది క్రితం మీరు స్టీల్ ప్లాంట్ గురించి చెప్పారు, అలాగే జరుగుతోంది. అంతకుముందే ఎన్నికలకు ముందే మీరు నిజం అని ఒక వీడియో ప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నారు, వైఎస్ఆర్ ప్రభుత్వం గెలిస్తే క్యాపిటల్ షిఫ్ట్ అయిపోతుంది అని. సో అదేవిధంగా వాళ్ళు షిఫ్ట్ చేస్తామని అంటున్నారు. మళ్ళీ ఎందుకో 3000 కోట్లు పెట్టి అప్పులు తెచ్చి భూములు తాకట్టు పెట్టి డెవలప్ చేస్తూ ఉంటున్నారు, ఏమంటారు మీరు స్టీల్ ప్లాంట్ అండ్ అమరావతి? ముందుగా అమరావతి గురించి మాట్లాడుకుందామండి, ఎందుకంటే ఆ ప్రాంతవాసిగా నేను మాట్లాడాల్సిన బాధ్యత ఉంది నాకు. ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిగా, చిన్నప్పటి నుంచి వ్యవసాయం తెలిసినవాడిగా, దాని మీద ఎంత మమకారం పెంచుకుంటాడు రైతు, ఖచ్చితంగా మా నాన్నను చూసి నేను చాలా సందర్భాల్లో అవన్నీ నాకు ఒక ఎక్స్పీరియన్స్గా అయింది. నా జీవితంలో కొంత భాగం మా నాన్నను చూడటం ద్వారా రైతు అనేవాడు ఎన్ని కష్ట నష్టాలకు వచ్చైనా సరే వచ్చే సంవత్సరం హోప్తో బతుకుతూ ఉంటాడండి. ఆ హోప్ను చంపుకుంటే దేశం లేదు సార్, పాలకులు గమనించాల్సిందే. హోప్ అనే దాన్ని రైతు అనేవాడు చంపుకున్నాడంటే సమాజం లేదు, ప్రపంచమే లేదు. అది మర్చిపోయి తాత్కాలికమైనటువంటి అధికార కాంక్షతోటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారాన్ని చలాయించినట్టయితే, తాత్కాలికంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎక్కువగా రియాక్ట్ కాకపోవచ్చు, కానీ దాని యొక్క వేడి అనేది ఖచ్చితంగా రానున్న రోజుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా అమరావతి విషయంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు కట్టారు, 100% అమరావతిని కట్టారు. ఈ సందర్భంలో చాలామంది దాన్ని రకరకాల పేర్లు పెట్టారు, బుక్ చేశారు. ఆ బుక్ని పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారు. ఈవెన్ మన కమ్యూనిస్ట్ సోదరులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పులేదు, ప్రజాస్వామ్యంలో ఒకవేళ ఒక ప్రభుత్వంలో తప్పు జరుగుతుంది అన్నప్పుడు అటువంటివి తప్పులేదు. కానీ నిజాలను కూడా తొక్కిపట్టి ప్రజల్ని మోసం చేయటం అనేది, అది చదువుకున్నవాడు స్వార్థపరుడైతే వాడు క్రూరమృగం కంటే ప్రమాదకరం అని చెప్పి అంబేద్కర్ మహనీయుడు చెప్పినట్టే, ఇంత సమాజంలో ఇంతమంది చదువుకున్న వాళ్ళు, పెన్నును నమ్ముకుని బతికిన వాళ్ళు, ఏమండి ప్రజలు కట్టిన పన్నులతో ఉద్యోగస్తులుగా ఎదిగిన వాళ్ళు, ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని, ప్రజలిచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా ఇచ్చినటువంటి అధికారాలని అనుభవించిన వాళ్ళు, ఒక అసత్యపూర్వకమైనటువంటి భావి తరాలకి రావాల్సినటువంటి ఆస్తిని ఒక అడ్డుపల్ల వేశారు. అది అడ్డుపల్లే, నా దృష్టిలో అడ్డుపల్లే, అది ఎవరు వేసినా అది అడ్డుపల్లే. ఎప్పటికీ కూడా భావితరాల హక్కుల్ని కాలరాయాలనుకుంటే అది మనం చరిత్రలో చూసుకున్నా సరే వాళ్ళు మట్టి కట్టుకుని పోయిన సందర్భాలు ఇన్నున్నాయండి. అది ఏ ప్రభుత్వం అయినా, అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, ఎవరైనా సరే, ఈరోజు బాధపడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పు తెలుసుకున్నారనుకుందాం, అంతే తప్పితే వాళ్ళని విమర్శించొద్దు, ఇంకా విమర్శించాల్సిన అవసరం లేదు. అమరావతి ఎంత ముఖ్యమో అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గనక సార్ నిజంగా వైసీపీ పార్టీని మీరందరూ కూడా అది ఒక పెద్ద పార్టీగా
అది జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఫీల్ అయి ఉంటే, ఫీల్ అవుతూ ఉంటే కూడా నేను చెప్పే ఈ ఒక్క పని చేయండి, మీరు అధికారం కోల్పోరు. మీరు చేసిన మొట్టమొదటి తప్పు అమరావతిని షిఫ్ట్ చేయాలనుకోవటం. ఆ ఒక్క తప్పు చేయకపోతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించే పరిస్థితి ఉండేది కాదు. నిజంగా చెప్తున్నాను నేను ఈ మాట, గ్రౌండ్లో తిరిగిన వాడిగా చెప్తున్నాను నేను ఈ మాట. ఆ ఒక్క పని చేస్తుంటే, ఆ ఒక్క తప్పుతోటి ఇప్పుడు ప్రతిదానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, పార్టీల యొక్క మెప్పు కోసం ఎవడన్నా విమర్శిస్తే విమర్శించవచ్చు, కానీ నన్ను అది ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నప్పుడు అది ఒక గణ అండి. పిచ్చోళ్ళు ఎలా దాన్ని వదులుకోవాలనుకున్నారు? ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టుకున్నప్పుడు అమరావతి అనేది ఒక గని, అమరావతి అనేది బౌద్ధుల బౌద్ధుల యొక్క రాజధాని, అది ఒక వెలుగు వెలిగిన ప్రాంతం. చంద్రబాబు నాయుడు ఎవరండి? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన. నేను ఆయన అగౌరవపరచట్లేదు. నేను రాజశేఖర రెడ్డి గారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు ఎవరు, మీరెవరు, నేనెవరు? 5 ఏళ్ళు ఉంటాం పోతారు మీరు, భావి తరాలు. ఆ తరాల గనిని మీరు అన్యాయంగా పేర్లు పెట్టి నేను చేస్తే చంద్రబాబు నాయుడుకి వస్తుందా, లేదంటే ఏమన్నా స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయా? ఉన్నా కూడా నిజంగా సంపాదించుకోవాలనుకున్నా కూడా అమరావతిని అక్కడ పెట్టి సంపాదించుకోవచ్చు ఎవరైనా సార్. అంత పెద్ద గని ప్రపంచంలో అటువంటి క్యాపిటల్ నా భూతో నా భవిష్యతే ఇంకా ఎక్కడ రాదు. గోసెంత 10 లక్షల మంది జనాభా ఉన్నటువంటి చండీగఢ్కి ఒక పెద్ద రాజధాని 35,000-40,000 ఎకరాలు పెట్టి పెద్ద రాజధాని. ఈరోజు అది బ్రహ్మాండంగా ఢిల్లీ లేకపోతే అక్కడికే పోతారు, ఖాళీ ఉంది, ఏం కావాలన్నా కానీ మంచి ప్లేస్ ఉంది. అలాంటిది నీకు సౌత్లో ఇటువంటి అవకాశం ఏ రాజధానికి ఏ రాష్ట్రానికి లేదండి. అంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నారండి? ఎందుకు భావిత ఇప్పుడు బాగుంది. ఇందాక షర్మిలమ్మ గారిది ఒక బిట్టు చూస్తాను నేను, ఏంటది తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తున్నాయా మీకు, మరి ఆంధ్ర ప్రాంతం గురించి అడగరే? ఇన్ని పరిశ్రమలు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలోనే ఉద్యోగాలకి ప్రాబ్లం అయినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఎలా వస్తాయి? నేను ఆవిడని విమర్శించాలని కాదు, ఆవిడేదో ఒక దారిలో వెళుతున్నారు, అది ప్రతి వాళ్ళ హక్కు అది, దాన్ని నేను ఆవిడని విమర్శించట్లా. ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ని పరిశ్రమలు ఉంటే ఉద్యోగాలు లేవు అని అంటే అక్కడ ఎలా ఉంటాయండి చెప్పండి? ఏం సమాధానం చెప్తారు ఫ్యూచర్ జనరేషన్కి? ఇవాళ ఇప్పుడు విద్యార్థులకి నిరుద్యోగ వృత్తి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానంటున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇవ్వగలరు మీరు? సరే, ఇది కరోనా సీజను ఇచ్చారు, బాగుంది. నెక్స్ట్ ఇయర్ ఎలాగా? దాదాపు 800 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తాయి. ఇన్ని సంక్షేమ పథకాలు ప్రపంచంలో నిజంగా ఎదిగిన దేశాలలో అన్నిటి కూడా, ఏ దేశమైనా సరే ప్రాతిపదిక ఏం తీసుకుంటుంది? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు, కడు పేదరికంలో ఎంత, వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు వస్తాయి. మన పార్టీలో ఎవరుంటే, అది తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, లేదు ఇవాళ టీఆర్ఎస్ అయినా, ఎవరైనా సరే, మీరు 10 ఎకరాలు ఉన్నోడికి ఇస్తుంటారు, 20 ఎకరాలు ఉన్నోడికి ఇస్తుంటారు ఈ సంక్షేమ పథకాలు అనే పేరుతోటి, అందరికీ ఇస్తుంటారు. ఇంక ఇది సంక్షేమ పథకం ఎలా అవుద్ది? బిలో పావర్టీ లైన్లో ఉన్నాడు ఎలా పైకి వస్తాడు? అప్పుడు ఈక్వాలిటీ రాదు కదండి. ఒక సమాజంలో సంక్షోభం మొదలయ్యేది ఎక్కడా? ఒక లేనివాడు వాడికి తిండికి జరగనప్పుడు నిజంగా అప్పుడు మొదలవుతుంది వాడిలో ఒక రకమైన రెవల్యూషన్. ఆ రెవల్యూషన్ని మనము ఎప్పుడు కూడా సమాజాన్ని ఒక బ్యాలెన్స్తో నడపాలి అని అంటే, ఆ బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండాలి అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అవసరం. ఆ వెల్ఫేర్ స్కీమ్ సివాజీకి ఇచ్చి, సినిమా యాక్టర్ సివాజీకి ఇచ్చి, ఇంకోటికి ఇచ్చి, మూర్తి గారికి ఇచ్చి, అందరికి ఇచ్చుకుంటా పోతే అది సంక్షేమం ఎలా అవుతుంది? అది బిజినెస్ అవుతుంది. అన్ని రాజకీయ పార్టీలు ఇదే ఫాలో అవుతున్నాయి. దేశం ఎక్కడ ముందుకు పోతుంది? ఎదుగుతున్న దేశం కాబట్టి ఇది అభివృద్ధి చెందిన దేశం ఎలా అవుతుంది? ఇంత దుర్మార్గం. సరే, పాయింట్కి వస్తాను నేను. మీరు అమరావతి విషయంలో నేను చెప్పాను, అయ్యా అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు కనుక రాకపోతే నేను పోతుంది అని చెప్పాను, ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే అది విజువల్ సారి, అది ప్లే చేద్దాం. మీరేమన్నారు నిజమనే దాంట్లో ఇప్పుడు అవసరం వాళ్ళు ఏమిపోయింది ఫీల్ అవుతారు? ఒకసారి ప్లే చేయండి, శివాజీ ఏమన్నారు చూద్దాం. సో ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా బహుశా ఇక ఉండబోదేమో, ఒకవేళ ప్రభుత్వాలు మారినట్టయితే. ఇదేదో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకటానికి నేను మాట్లాడుతున్న మాటలు కాదు ఇవి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి అంతర్గతం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో ఏ విధంగా అమరావతి గురించి మాట్లాడారు అది నేను తర్జుమా చేసి చెప్తాను మీకు, నాకు తెలిసినంత నేను చెప్తాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం అంటానికి నీకేం సాక్ష్యం ఉంది అని అంటే ఆ వీడియో కూడా ప్లే చేస్తాను.
అది నాకు తెలిసి బహుశా కొంతమందికి చూసే ఉంటారు, చాలామంది చూసే ఉంటారు, చూడలేదని నేను అన్నా. ఆయన సందర్భంలో అన్న మాటల్ని నేను మీకు లింక్ చేసి చెప్తాను, మీకు నా అభిప్రాయం నచ్చితే మీరు తీసుకోండి, లేకపోతే లేదు. ఆ తర్వాత ఆ బోర్డు మీద నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్లో రాజకీయము జాతీయ స్థాయిలో ఎటువంటి డ్రామాలు జరగబోతున్నారో ఆ బోర్డు మీద చెప్తాను నేను. అది మాత్రం ఈజీగా తీసుకోకండి ఎవరు కూడా. ప్లేమా dream going, Chandrababu's dream going, you'll still build it a world class city like Singapore. The fact is Rajdeep, as far as Chandrababu Naidu's governance is concerned, what do you see in the capital? There is not one brick laid what he can speak of as what he can speak to say as a permanent structure. Everything there is temporary. He is a bit of a builder, you can't deny him that. He says he built Hyderabad and he's going to build Amaravati. Neither did he build Hyderabad. In fact, if you were to see the development what took place, I can give you the numbers comparing dad's regime with Chandrababu Naidu's regime, where everything in Chandrababu Naidu's regime was way lower when compared to what dad could achieve. So neither did he build Hyderabad, and neither is he building a world-class capital there. I thought Andhraites were the best contractors in India. You construct the best dams, the best buildings. But thanks to Chandrababu Naidu, he's corrupted the whole system. Okay. You've got a long road ahead of you, Jagan Mohan Reddy. If when you become CM... Next, NDTV to talk. Amravati as the captain. Audio tak undi. Pranoy, the most important thing is, I'd ask you the same question. What would you do? Amaravati is filled with scams. అమరావతి రోడ్ నిర్మాణం అక్కడే కంటిన్యూ అవుద్దా అంటే ఏముంది అక్కడ చేయడానికి అంతా స్కామ్ తప్ప. గుర్తుపెట్టుకోండి మాటలు. He himself bought land at throwaway prices, misleading people that capital city was coming elsewhere. He had his binamis buy land in the capital city at throwaway prices. And then after they bought the land, 6 months later, this man announced the capital here. This is insider trading. If the word is right, this translates to breach of oath of secrecy. And then the scam just did not stop there. Then he procured land under the disguise of land pooling. But he ensured that majority of the land, what his binamis bought, what he himself bought, is put aside, right beside this land pooling. All men scam as a capital city. Absolutely. See, when you order for a probe, we don't know where it would go. I would not be in a position to judge. It is going to be an international scam. Once more, this is amazing. What has always been used against you is your cases against you. You always said that. Would you, is it something that you worry about, you say, against your political conspiracy then? See, these kind of things, you are fully aware of it. For 9 years, people have seen me. I was an honorable man till my father was alive. I was an honorable man till I left the Congress party. And who are the petitioners in my case? Telugu Desam party leaders and Congress party leaders. These people are petitioners in my case after I left the Congress party and Congress party. And I wasn't even an MP then. I wasn't even an MLA then. I never spoke to an IAS officer. I never spoke to a minister. Ippudu next video undi. ఏదో ఊరికే అది చూపించాను అనుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏంటండి, ఏంటంటే ఆయన చెప్పేది ఏంటి, నా మీద అక్రమంగా కేసులు పెట్టారు 16 నెలల నుంచి, అంతకుముందు జైల్లో ఉన్నప్పటి నుంచి పెట్టని చెప్పిందే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఇంకా కూడా. కానీ ఎవరైనా సరే ఒక వ్యక్తి అయ్యా ఈరోజు నువ్వు వస్తున్నావా లేదా అంటే వస్తానో లేనో అని చెప్తారు. అయ్యా నువ్వు ఉద్యోగం ఇస్తావా ఇవా అంటే నేను ఇవ్వలేను చూస్తాను అని చెప్తారు. ఎవరన్నా ఇస్తే ఇస్తాను రేపు రామ్మా అని చెప్తారు. లేదు ఇది తింటావా తినవా అని ఇంట్లో భార్య అడిగితే నేను ఆ కూర తిన్నమ్మా వేరే ఏమన్నా చెయ్యని చెప్తారు. ఇవన్నీ జనరల్గా ఏదన్నా అడిగితే క్వశ్చన్కి సమాధానం ఉంటుంది. అమరావతిని నువ్వు అక్కడ నిర్మిస్తున్నావా అంటే సమాధానం లేదు. ఈరోజు వరకు కూడా కంటిన్యూ చేస్తావంటే ఎస్, ప్రజల రాజధాని అండి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉంటారు రేపు వెళ్ళిపోతారు. 33,000 ఎకరాల భూమి ఇచ్చి అమాయకంగా చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద రాజధాని వస్తుంది రాబోయే తరాలకు ఉపయోగపడిద్దని. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇంటర్నల్ మీటింగ్స్లో ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉండదు అనటానికి చిన్న లీకులు కూడా ఇచ్చేశారు అక్కడ ఇంటర్నల్ మీటింగ్స్లో.
ఆ ఇంటర్నల్ మీటింగ్ వీడియో ఒకటి లీక్ అయింది, మీరు కొంతమంది చూసి ఉండొచ్చు దాన్ని. బాబు ఇంటర్నల్ వీడియో రెడీ చేసి పెట్టుకోమ్మా. ఆ వీడియోలో క్లియర్గా చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఎంత సంపాదించుకోవచ్చు, ఎలా సాధ్యం అనేది నేను మీకు తర్వాత చెప్తాను. రెడీ. మీరు ఇవాళ ఏదైతే వస్తామో, ఏదైతే వస్తుందని మీరు ఏదైతే అనుకుంటున్నారో, అది మీరు ఏదైతే నష్టపోతున్నాము అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఇక రెండే రెండు సంవత్సరాలు ఉపయోగపట్టండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు పోయిన తప్పని నాలుగింతలు మీకు వచ్చింది కదా చేస్తాను, నాలుగింతలు ఎలా సంపాదించుకో చెప్తారంట. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు పోయిన తప్పని నాలుగింతలు మీకు వచ్చింది కదా చేస్తాను మాత్రం. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత శివాజీ గారితో ఇంటర్వ్యూ కట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. సో శివాజీ గారు, మీరు ముందే చెప్పారు కానీ జనం సీరియస్గా తీసుకోకుండా మీకు మీద పేర్లు పెట్టారు. అవునండి, మూర్తి గారు అది అసందర్భం అయినా కూడా, ఆ రోజున వీడియో ఇప్పుడు చూడటం అసందర్భం అయినా కూడా నాకు షాక్ ఇచ్చారు మీరు. అది కొంతమందికి ఇబ్బంది పెట్టుండొచ్చు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ విషయం కూడా మీరు 1 ఇయర్ ముందు చెప్పారు, అది వైరల్ అవుతుంది అందుకని చెప్పారు. అమరావతి గురించి కూడా మీరు ముందే చెప్పారు. అంటే ఒకటండి, ఎప్పుడు కూడా ఎప్పుడైతే ప్రాంతం కులపరంగా మతపరంగా విడిపోతున్నారో అప్పుడు ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. నిజం చెప్పే మాబోటి వాళ్ళకి ఎప్పుడు కూడా మాకు తిప్పలు తప్పవు, అది పెద్ద ఇష్యూ కాదు. ఇదే అమరావతికి మన ఈ మధ్య నేను లాస్ట్ ఇంటర్వ్యూలో నేను కొంతమందిని విమర్శించాను. మీరు కుక్కలు నక్కలు అన్నారని బాధపడ్డారు అంత, ఎవరిని అన్నారు? ఆహా, నేను తర్వాత నేను చూశానండి, మన తెలకపల్లి రవి గారు ఒక ఇంటర్వ్యూ పెట్టాడు, ఏదో నర్మగర్భంగా ఒక వీడియో పెట్టాడు. వారంటే నాకు డెఫినెట్గా గౌరవం, సీనియర్ పాత్రికేయుడు, దానికి మనమేమి ఆయనకేమి కొత్తగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సచ్ సీనియర్ జర్నలిస్ట్. ఒకవేళ ఆయన కూడా ఫీల్ అయ్యి ఉన్నాడేమో తర్వాత వీడియో పెట్టారు. వీడియో పెడితే నేను ఒకటే అడుగుతున్నా సార్, మీరు 65 70 ఉంటారు, అట్ ది ఏజ్ ఆఫ్ ఒకవేళ 70 అయితే మీరు అట్ ది ఏజ్ ఆఫ్ 67లో మీరు ఆంధ్రుల కళల రాజధాని అమరావతిని చాలా గొప్పగా మీరు ఏదో ఆస్కార్ అవార్డు ఇచ్చినట్టు నేనే భ్రమరావతి అని పెట్టాను, ధర్మమేనండి? ఇక్కడ సెక్రటేరియట్ కడతానని చెప్పి కేసీఆర్ గారు కోర్టులో పడింది. కోర్టులో పడ్డాక ఇప్పటికి 1 ఇయర్ అయిపోయింది, ఓకే చేసింది కోర్టు. కడతానారా ఆయన? అడుగుతారా? దమ్ముందా మీకు? దమ్ముందండి? మీరు ఇక్కడే ఉంటున్నారుగా. వద్దు సార్, మీరు రాబోయే తరాలకి ఆదర్శంగా నిలబడాలా, వాళ్ళ కోసం ఏమైనా ఫైట్ చేయాలి. కానీ ఒకవేళ మిమ్మల్ని అన్నానని మీరు ఫీల్ అయితే, ఒకవేళ మీరు అని ఉంటే కూడా ఖచ్చితంగా నేనే అంటా, ఖచ్చితంగా అంటాను నేను. అది రాబోయే తరాలది, ఆ ప్రాంతాన్ని ప్రాంత వాసులందరినీ మీరు అవమానపరిచినట్టు. మీకేం సంబంధం అని అడుగుతారండి? మీరు చేతనైతే సాయం చేయండి. మీరందరూ మీరు పెన్ను పెట్టుకున్నప్పుడు మీకు నిజంగా అంతరాత్మ ఉంటే మీరు సాయం చేయండి అమరావతికి. ఇవాళ అమరావతిలో ఇప్పుడు ఈరోజు ఏం చెప్తారు మీరు? ఈరోజు ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఏమంటారు ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు కేటాయిస్తానన్నప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారండి? 3,000 కోట్ల రూపాయలు ఆయన గ్రాంట్ చేసి, నేను ఇప్పుడు చాలామంది దాన్ని విమర్శిస్తున్నారు, నేను ఒప్పుకోనది, విమర్శించడం కరెక్ట్ కాదు. సిఆర్డిఏ చట్టం అనేది ఎవరూ కూడా అణుబాంబులు పెట్టి కూడా పేల్చలేనటువంటి ఒక చట్టం. అది డే 1 నుంచి చెప్తున్నా నేను, అమరావతిని ఇంచి కూడా కదిలించలేరు ఎవరో. ఒకవేళ 3 రాజధానులు అనేది ఆయన ఉద్దేశం అయి ఉంటే అది వాళ్ళకి ప్రభుత్వం ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వాళ్ళు నిర్ణయించుకుంటారు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ఏదైతే అమరావతి 33,000 ఎకరాలు తీసుకున్న అమరావతి ఏదైతే ఉందో, ఒక పగడ్బందీ చట్టం, ఆ చట్టాన్ని మీరు ప్రతి వాళ్ళకి మీరు ప్రొవోక్ చేశారు. ఏమని ఇక్కడ ఏమి లేదు, కళ్ళను పోయినాయండి లేదన్న వాళ్ళకి? రవి గారు మిమ్మల్ని అంటలేదు, దాన్ని విమర్శించిన వాళ్ళందరూ కళ్ళను పోయినాయి. ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఈరోజు 3,000 కోట్ల రూపాయలు కేటాయించారు కదా, దేనికి కేటాయించారు? అది గని. ఆ గనిని తవ్వుకోవటం చేతగాక ఎలా తవ్వాలో తెలియక వైసీపీ తప్పు చేస్తుందని నేను ఇప్పటికీ కూడా భావిస్తాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, నా అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని కదిలించలేరని మళ్ళీ చెప్తున్నా, అమరావతిని చంద్రబాబు నాయుడు గారు పునాదులు వేసిన మాట వాస్తవం. ఎవరి కోసం వేస్తాడు? ప్రజలకు హామీ ఇచ్చాడు వేస్తానని, లేకపోతే దిగిపోతాడు. ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు, ఈ క్యాపిటల్ శాశ్వతం, రాబోయే తరాలు శాశ్వతం, ఈ గడ్డ శాశ్వతం. మనందరం తుచ్చమైన బతుకులు మనవి. గట్టిగా గాలి వస్తే గట్టిగా కరోనా వచ్చి గాలి శ్వాస పీల్చలేక చచ్చిపోయే మనుషులం. కానీ మీరందరూ దాని వెంటపడి వేటాడి వెంటాడి మీరు భౌతికంగా మీరు దాన్ని మానభంగం చేయలేదు, కానీ దాన్ని మానసికంగా మీరందరూ కూడా ఈ ఉసురు, నేను ఖచ్చితంగా అమరావతి మీద పడ్డ వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఈ ఉసురు తగులుతుంది,
వాళ్ళ భావి తరాలు క్షమించవు. మనం ఈ భూమి మీద ఇంకో జన్మంటూ ఉంటే కూడా అంత బాధేస్తూ ఉంది. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ని పొల్యూట్ చేసి లేనిపోయిన సలహాలు ఇచ్చి ఒక గని లాంటిది నువ్వు వంద ఇవాళ మీకు ఇంక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. తమిళనాడు చుట్టుపక్కలండి, తమిళనాడులో క్యాపిటల్ సిటీ మొదలుకొని మదురై, కోయంబత్తూర్ తెల్లోడే చాలా ఇండస్ట్రీలు తెస్తే దాని తర్వాత కొన్ని వందల వేల ఇండస్ట్రీలు, వంద కాదయ్యా, ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చినా ఏం కాదు ఈ రోజున, రేపు అదే చేయబోతారు చూడండి మీరు తమిళనాడులో. తమిళనాడు గవర్నమెంట్ ఇస్తుంది, ఎట్లా ఇస్తుంది? వాళ్ళు సంపదను క్రియేట్ చేశారు, ఆ సంపద అమరావతిలో ఉంది. ఆ అమరావతి సంపదని అనవసరంగా వాళ్ళ మైండ్లన్నీ పొల్యూట్ చేసి ఇది చంద్రబాబుకి పేరు వస్తుంది. చంద్రబాబు ఎందుకు వస్తుంది? చంద్రబాబు గారు ఎవరండి? ఆయన ఎవరు? తాత్కాలికంగా ఒక 5 సంవత్సరాలు ప్రజల అధికారం ఇచ్చే ఒక ముఖ్యమంత్రి, లేకపోతే పోలా? రేపు మీరు కూడా అంతే, లేకపోతే పోరా? లేదంటే ఇస్తే ఇంకో 10 ఏళ్ళు ఉండరా? అంత మాత్రం చేత చంద్రబాబుకి పేరు వస్తుంది, శివాజీకి పేరు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు పోద్ది? ఇది పక్కన చేరి ఇలాంటి మేము చాలా పెద్ద తోపులు అనుకునేటటువంటి కొంతమంది సూడో మేధావులు, కొంతమంది సూడో మేధావులు, ఇంకొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. కొంతమంది యూట్యూబర్ ఒక పెద్ద మహారాజధాని నగరం 3 ఏళ్ళలో ఎందుకు అయిపోతుంది? ఎలా అవుతుందండి? 3 ఏళ్ళలో ఎందుకు ఏదో బిల్డింగ్ కాదండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవ్వలేదు. నువ్వు షర్టు కుట్టమని ఇస్తా 3 రోజులు పట్టింది టైలర్కి, వాడు టైం ఇస్తాడు ఒక 1 వీక్లో రాని 2 మీటర్ల గోడని వాడు మనకు షర్టు కుట్టడానికి 4 రోజులు 5 రోజులు టైం అడుగుతాడు. అంత పెద్ద అమరావతికి రోడ్లేసి డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేసి ఇంత పెద్ద భవిష్యత్తు ఇవ్వటానికి ప్రయత్నం, 39,000 ఎకరాలు ఇచ్చి త్యాగాలు చేసినటువంటి రైతులతో పాటు మొత్తం 5 కోట్ల జాతికి సంబంధించినటువంటి కళ అది. ఆ కళని మీరు ఎన్నిసార్లు అవమానించారు రవి గారు? రవి గారు అనేది అంటే మీరు ఆయన వ్యక్తిగతంగా అన్నారు. నాకేం సంబంధం అండి ఆయన? ఆయన ఎంతమందిని అంటలేదు చెప్పండి, విమర్శించట్లా? రోజు పొద్దున లేచి చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడు, పొద్దున్న అమరావతిని విమర్శించలేదు, రైతుల తరపు నేను పోరాడాను, నేను కూడా పోరాడాను. మీరు పోరాడలా, మీరు మీరు కుక్క నక్క అన్నం కరెక్ట్ కాదు. ఆయన నేను ఎందుకు అంటాను, నేను పడ్డవాళ్ళని అట్లా కుక్కల్లాగా పీకారని, అక్కడ ఏదో ఒక విస్తృతి కుక్కల్లా పీకారు అన్నా ఆయన అనాల్సిన అవసరం నాకేంటండి? వారు పెద్దవారు, ఒకవేళ ఆయన అనే అనుకుంటే దయచేసి మిమ్మల్ని నేను అనలేదు సార్. మీరు అలా ఫీల్ అయి ఉంటే మీకన్నా చాలా చిన్నవాడిని, ఐఎమ్ సారీ సార్. మీరు అని ఉంటే మాత్రం మిమ్మల్ని అన్న, అమరావతి నాశనం చేయాలి కుట్ర లోపల ఉంటే మాత్రం మిమ్మల్ని అన్న, ఇది మాత్రమే. మీరు అనలేదు కదా మిమ్మల్ని అన్న, ఇది వెరీ క్లియర్. ఏమిటండి చిన్న పొట్ట సార్, గట్టిగా ఇంత తిన్నామంటే కడుపు పగిలిపోయి చచ్చిపోతాం సార్. ఎంతమంది అండి ఇంకా బీపీఎల్లో, ఆంధ్రప్రదేశ్లో 9% ప్రజలు ఉన్నారండి, ఏం చెప్తారండి? రోజు జగన్మోహన్ రెడ్డిని ఇలా అన్నాడు, చంద్రబాబు ఇలా అన్నాడు, లోకేష్ని ఇలా అన్నాడు, లేదంటే నాని ఇలా అన్నాడు, ఇదాండి న్యూస్, ఇదాండి మీరు చెప్పేది? లేకపోతే మన సైన్యం అంత పొడుగ్గా ఇచ్చేస్తుంది, మన సైన్యం లోపలికి వెళ్ళి కొట్టేసింది. అరే మీరేమిటం ఏంటి ఆ సర్టిఫికెట్లు యూట్యూబ్లో? ఇండియన్ ఆర్మీ పవర్ సెకండ్ వరల్డ్ వార్లో అని తెలుసు, మీరేంటి కొత్తగా చెప్పేది? మీరు బతుకుదేరు అనుకుంటే బతకండి, పార్టీల మధ్య వ్యక్తుల మధ్య తగాదాలు పెట్టబాకండి. యూట్యూబ్లు పెట్టుకొని ఒకళ్ళు ఎవరు ఫేమ్లో ఉంటే వాళ్ళ కోపు తీసుకోవటం, కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, కొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంకొక అధికారం మారితే చంద్రబాబు నాయుడు గారిని, వాట్ ద హెల్? బతకాలనుకుంటే బతికేయి, ఆయన మంచోడు, ఆయన బాగా చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పుకో. ఇంకొకళ్ళు ఎందుకు విమర్శించు? వాళ్ళని వీళ్ళిద్దరిని కలిపి మీరిద్దరు అయిపోయిన ఇష్యూలు కూడా మీరిద్దరు ఇట్లా ఇతను ఇక ఒకటి పెట్టుకొని ఏదో చదువు, వాట్ ద హెల్? ఏం తెలుసు? మనకన్నా తెలిసిన వాళ్ళు చాలామంది సతికలు పడి ఉన్నారు అక్కడ. అంతేగాని ఇదేంటండి బంగారం లాంటిది? ఈ పాటికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాబట్టి నుంచి చేస్తుంటే ఎంత పేరుండేదండి ఆయనకి, ఎంత పేరండి? యా హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్లో ఐటీ ఎక్స్పోర్ట్స్ చంద్రబాబు తెచ్చాడని చెప్పి రాజశేఖర రెడ్డి ఆపల ఆయన ఒక మీటింగ్లో జరిగితే చంద్రబాబు పేరు వస్తుంది. చంద్రబాబుకి ఏంటి ఆ పేరు వచ్చేది? లక్షల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ వస్తే రాష్ట్రానికి పేరు వస్తుంది, అది కంటే బాగా చేస్తే మనకు పేరు వస్తుంది. నేను కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని పొల్యూట్ చేసి, ఆయన మైండ్ని పొల్యూట్ చేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలని, నీకు అట్లా పేరు రాదు, నీకు ఎవరయ్యా మీరు అందరూ పుస్తకాలు వ్యాసాలు చాలా మంది రాశారు, బుక్లు వేశారు, మరి అదే పవన్ కళ్యాణ్ గారు రియలైజ్ అయ్యారుగా, లేదు లేదు అమరావతి కావాలనుకున్నారుగా, ఇప్పుడేం సమాధానం చెప్తాం? ఆ రోజు మొత్తం మీరు అందరు రాశారుగా, ఇప్పుడేం సమాధానం చెప్తారు? అది ఇన్సైడర్ ట్రేడింగ్ అని అన్నారు ఆ వీడియోలో కూడా, కానీ ట్రేడింగ్ అనేది లేదని కొంచెం ట్రేడింగ్ లేదని చెప్పారు. సరే అండి, నేనంటే అవినీతి లేదు, అది మొలగదు అన్నీ వచ్చినాయి రిపోర్ట్. నేను అనేది మూర్తి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడచ్చు, రాజకీయం చేస్తున్నారు ఆయన, తప్పు లేదు, నేను అది కూడా తప్పు అనుకో, రాజకీయం చేయడం తప్పు కాదు, దాన్ని నాశనం చేయాలనుకోవటం తప్పు,
చాలా ప్రమాదకరమైనటువంటి ఇష్యూ అండి. ఇప్పుడు రేపు పొద్దున అక్కడికి వెళ్తారండి మీరు, వైజాగ్ వెళ్తారు, ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు? భూములు ఎట్లా పరిపాలన మీరు ఇప్పుడు కట్టాలంటే అక్కడ కూడా చాలా అవుతుంది కదా సార్. ఇక్కడ ప్రజల సొమ్ము 10,000 కోట్ల రూపాయలు పెట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయింది. మీరిద్దరు కాదు, ఇంకో 10 మంది వస్తే కానీ దానికి ఒక రూపు కనపడింది. ముఖ్యమంత్రులు మీరు, ఆయన పోతారు, మీరు పోతారు, నేను పోతా, మీరు పోతారు, అందరు పోతారు, TV5లో ఉన్న వాళ్ళు అందరూ పోతారు, ఇంకా కొత్త వాళ్ళు వస్తారు TV5లో, కొత్త సీఎం వస్తాడు. ఇదేంటండి, ఈ దౌర్భాగ్యం ఏంటండి? మాట్లాడితే మీరు ఒక డిబేట్లో కూర్చొని రెండు పార్టీల మధ్య మనుషుల మధ్య విషయాలను నింపి ఏమిటండి ఇది? ఈ సంస్కృతి ఇదే నేర్పింది స్కూల్లో, నేర్పింది ఇదే పిల్లలకి. అందరూ పొరపాట్లు చేస్తారు, పొరపాటుని వృత్తిగా ఎంచుకోవటం తప్పు, అదే పొరపాటుని వృత్తిగా చేయాలనుకోవటం తప్పు. ఎవరు, నేను తప్పు చేస్తాను, మీరు తప్పు చేస్తారు, ప్రతి వాళ్ళని తప్పు చేస్తాం. ఒక వయసు ఒక ఇది వచ్చిన తర్వాత ఒక పక్కకి ఒక పక్క కోణంలో చూడటం చాలా తప్పు. బ్రాడ్ మైండెడ్గా విశాల దృక్పథంతో ఆంధ్రప్రదేశ్కి ఒక 35,000 ఎకరాల, ఈ 35,000 ఎకరాల్లో నిజంగా ఐఏఎస్ఎల్ని నిజంగా ఐఏఎస్ఎల్ని కూర్చోబెట్టుకొని దీని మీద మనం ఏం తీయగలం బయటికి డబ్బు, దీని మీద ఏం పాడి తీయగలం మనం, దీంట్లో వెన్న ఏం తీయగలం మనం, దీంట్లో పాలు ఎన్ని అమ్ముకోగలం, దాని ద్వారా లేనివాడికి ఏం పెట్టగలం, ఇలా ఆలోచించి చూడమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకో రకంగా కనపడింది సార్ అమరావతి. ఈ పద్ధతిలో పోతే ఖచ్చితంగా రేపు పొద్దున ఏమైతే తెలుసా, ఇవాళ మీరు పోలీసులను పెట్టి కొడతారు, రేపు పొద్దున చంపుకుంటారు. ఇవాళ నానిగారు ఉన్నారు, నానిగారు ఎవరు ఎవరు ఎంత మాట పడితే అంటారు. రేపు పొద్దున వాళ్ళ అధికారం మారిందనుకోండి, వాళ్ళు ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఆ తర్వాత మీరు వస్తారు, మీరు ఇంకో నెక్స్ట్ లెవెల్ చంపుకునే పరిస్థితికి వస్తారు. ఏమిటండి ఇదా పాలిటిక్స్? ఇదా ప్రజలకు సేవ చేయటం? ఇలాగనా అండి? రాజకీయం చేయండి, తప్పులేదు, ఎత్తుకు పై ఎత్తేయండి, నువ్వు అది చేస్తే నేను చేస్తా అని చెప్పండి, ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావని చూపించండి. అది తప్పు కాదు, మీరిద్దరం ఫ్యాక్షన్ నడవట్లే ఇక్కడ. మీరు ఫ్యాక్షన్ని క్రియేట్ చేస్తున్నారు కొంతమంది యూట్యూబ్లు పెట్టుకొని, అది చాలా దుర్మార్గం. ఆ దుర్మార్గంలో నలిగిపోయింది అమరావతి. అమరావతి రైతులకు అందరికీ చెప్పేది ఒకటే, అమరావతి ఎక్కడికి పోదండి, ఎక్కడికి ఇంచు కూడా కదలదండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా చేస్తారండి 5 ఏళ్లలో అక్కడ అమరావతిలో. ఇది రాసి పెట్టుకోండి, ఇది తథ్యం, ఇదే జరుగుద్ది, ఇదే సంకల్పం, ఇదే సంకల్పంతో మొదలైంది అది. ఇదే అమరావతిని ఈ రోజున బీజేపీ వాళ్ళని సమర్థిస్తున్నారు, కొంత పార్టీ సమర్థిస్తుంది, కానీ కొంతమంది ఇప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు. ఎందుకు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు, ఆయనకి మంచి సలహాలు ఇవ్వండి, మీరు ఢిల్లీ నుంచి తెప్పించివ్వండి, ఆయనకి తీసుకో తెప్పించి డబ్బులు ఇప్పించండి, ఆయన పరిపాలన చేస్తాడు, లేదా పొరపాటు జరుగుతుంది చెప్పండి. ఇది కానీ రాజకీయం? ఇదేమిటండి? ప్రాంతమని కులాలని ఎక్కడి నుంచి వస్తాయండి? ఆ 30,000 ఇచ్చిన వాళ్ళు 28,000 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మిగతా వాళ్ళు రెడ్లు, కమ్మోళ్ళు, వాళ్ళు, వీళ్ళు అందరూ ఉన్నారు. ఇదేందండి? ఈ దుర్మార్గం ఏందండి? అరే బంగారం అంటే ఏం కర్మ పట్టిందండి ఆంధ్రప్రదేశ్కి? ఎంతమంది ఆడవాళ్ళని, ఆడవాళ్ళని ఎన్నెన్ని మాటలు అన్నారండి, దారుణం. మరి ఈ రోజున ఈ అన్నవాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆడవాళ్ళని ఏమన్నా ఒక్క మాట మాట్లాడాలి ఆయన? ఈవెన్ చాలామంది విమర్శించారు, ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు చాలామంది విమర్శించారు, కానీ ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు ఒక మాట కూడా నోటి జారి మాట్లాడాల? మరి మీరందరు మిగతా వర్గాలన్నీ ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? ఆడవాళ్ళ కట్టు, బొట్టు, చీర, ప్రతి ఒక్కటి విమర్శించారు మీరందరూ, ఇప్పుడేం సమాధానం చెప్తారు? అక్కడ 3,000 కోట్ల రూపాయలు పెట్టడం అంటే ఎంత వర్క్ ఉంటే 3,000 కోట్ల రూపాయలు పెడతారు చెప్పండి అక్కడ? ట్రూ. అంతే, నేను నాకేం అవసరం అండి ఆయన్ని రవి గారిని తిట్టాల్సిన అవసరం నాకేంటి? ఆయనకి తిట్టడానికి కొట్టుకోవడం మన ఇద్దరు దాయాదులమా? మీకంటే చాలా చిన్నవాడిని నేను, మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తా. కానీ అమరావతి విషయంలో ఇప్పటికీ అబద్ధాలు మాట్లాడదు మాత్రం ఎంత పెద్దవాడైనా నన్ను చంపేసినా పర్లేదు, ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఇది భావి తరాలకు సంబంధించింది. ఈ రోజున మీరు ఇచ్చే మీరు ఈరోజు ఇచ్చే పథకాలన్నీ రానున్న 2 ఏళ్ల తర్వాత లేదంటే 1 ఇయర్ తర్వాత మీరు చేయలేని పరిస్థితుల్లో ఈ అమరావతి మిమ్మల్ని కాపాడుద్ది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిది నోట్ చేసి పెట్టుకోండి. ఇదే అమరావతి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాపాడుద్ది రాసుకొని పెట్టుకోండి. ఆయన సంక్షేమ పథకాలు కంటిన్యూ అవ్వాలంటే ఈ అమరావతికి ఒక్కదానికే సాధ్యం. కావాలంటే మీ ఐఏఎస్లు అందరిని అడగండి, లేదంటే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మీ ఐఏఎస్లతో కూర్చోబెట్టండి. నన్ను ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో, ఇక్కడి నుంచి ఎలా సంపద వస్తుందో నేను చెప్తా. ట్రోల్ చేయటం ఏముంది సార్? ఒక మనిషిని టీవీలో కూర్చోబెట్టి లేదంటే సోషల్ మీడియాలో కూర్చొని ఇష్టం వచ్చిన తిట్టడం ఏముందండి? ఎంతసేపు మీరు తిడతారు, నేను తిడతా, ఏముంది సార్? మీ గవర్నమెంట్ ఉంటే పోలీసులు వస్తారు, ఇంతే కదా జరిగేది? లేదంటే ఇంకొక అడుగు ముందుకేసి అదిగో అక్కడ మంతంలో అడ్డంగా నరికేసారే, అలా నరుకుతారు. ఏమైంది తర్వాత? నా పిల్లలు ఇంకొకళ్ళు ఇద్దరు నరుకుతారు, ఆ తర్వాత వాళ్ళు ఎవరినో నరుకుతారు. ఇదే కదా, ఇదే సమాజానికి మీరు ఇవ్వాల్సిన సందేశం. ఇదేంటండి బాబు, మాట్లాడొద్దంటే ప్రశ్నించొద్దంటే ఎట్లా చెప్పండి?
వెళ్తే కులం అంట కడతారా? చాలా తప్పు. నిజంగానే అమరావతి అంటే ఒక రకమైన ఎమోషనల్ అటాచ్మెంట్, అసలు ఏమీ సంబంధం లేకుండా కేవలం ఆంధ్ర మట్టి మీద పుట్టాను అనే ఒకే ఒక అనుబంధంతో అమెరికాలో ఆయన డాక్టర్ గా స్థిరపడిన ఆయన పేరు లోకేష్ అండి, డాక్టర్ లోకేష్ గారు. ఆయన గత 12 రోజులుగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాండి. అన్ని డౌన్ అయినాయి, ఎక్కడో ఉండి ఎక్కడో 7,000 మైళ్ళ దూరంలో ఉండి, 7,000 మైళ్ళ దూరం ఆయనకి అమరావతితో సంబంధం లేదు, ఆయనకి ఆస్తులు లేవు, కానీ ఏదో తపన. ఎందుకంటే అండి, ఎక్కడికైనా పోతే నేను అబద్ధం లేకుండా చెప్తున్నా సార్, ఇంతకుముందు నేను ఎప్పుడైనా అమెరికా వెళ్ళినప్పుడు ఏదైనా సరదాగా క్యాసినోకి వెళ్ళిన రోజున, సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళిన రోజున యూఆర్ ఫ్రమ్ అని అడుగుతారు. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అంట. ఇండియా కూడా కాదండి అమ్మతోడు, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓ హైదరాబాద్ ఐటీసీ, ఇలా మాట్లాడతారు సార్, ఇలా మాట్లాడతారండి. అలాంటిది ఆయన అక్కడ కూర్చొని ఆ లోకేష్ డాక్టర్ లోకేష్ గారు అని ఆయన 12 రోజులుగా చేస్తూ ఉంటే ఆయనకేం సంబంధం అండి? ఇట్లా ఎంతమంది అనుకున్నారు వాళ్ళకి? ఏమి ఇక్కడ ఇక్కడేం లేదు, పుట్టిన ఊరి మీద మమకారం. ఈ గడ్డ మాకు కూడా అంటే హైదరాబాద్ ఒక క్యాపిటల్ ఉంది, తెలంగాణకు ఒక క్యాపిటల్ ఉంది, ఆ రోజున మాకు ఆంధ్రాకు ఒక క్యాపిటల్ ఉందన్న ఉద్దేశంలో హైదరాబాద్, వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అనేవాళ్ళు. ఎస్, ప్రౌడ్గా చెప్పేవాళ్ళు. ఓ ఐటీ ఐటీ రైట్ యస్ అని చెప్పను. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు అందరూ అక్కడ? ఇప్పుడు ఏం చెప్తారు? చెప్పుకోలేరు. మేము పుట్టిన గడ్డ అండి, మాకు డెఫినెట్గా ఉంటుంది. నేను గుంటూరు పల్నాడు అని చెప్తాం, ప్రౌడ్గా చెప్పుకుంటుంది, ఉంటుంది. మూలాలను మర్చిపోతామా? మర్చిపోలేం కదా, ఎందుకంటే ఆ మూలాల్లో నుంచి వచ్చిన వాళ్ళమే కదా మనందరం. ఆ మూలాల్లో నుంచి ఆ జడ్పీహెచ్ జిల్లా పరిషత్ స్కూల్లో నుంచి చదువుకొని అమెరికాకి వెళ్ళి డాక్టర్లు అయిన వాళ్ళు, ఇక్కడ నుంచి డాక్టర్లు అయ్యి అమెరికా వెళ్ళిన వాళ్ళు, సమాజం నుంచి ఎంతో కొంత తీసుకున్నాము, తిరిగి సమాజానికి ఏదో ఒకటి మన అవకాశం ఉంటే మేలు చేయాలనే దృక్పథంలోదే ఆ లోకేష్ గారిది. అరే ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటే భావితరాలు ఎట్లా చెప్పండి? ఇది ఏ విధంగా? నాకు ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఒక ఆయన ఒక గంట క్రితం కలిశాడండి, పెద్ద ఆయన. కలిసినప్పుడు ఏం మాట్లాడతామండి, ఎవరిలో కూడా అది లేదండి, ఇది మన ప్రాంతము, దీనికి కావాలి, అదేం లేదు సార్, మా చంద్రబాబు, మా జగన్మోహన్ రెడ్డి, ఇదున్న పరిస్థితుల్లో మేము మాత్రం ఏం చేయగలమండి, వాళ్ళతో పాటు వాళ్ళు చెప్తుంటే నవ్వితే నవ్వటం నవ్వు, ఇలా అయిపోయింది సార్, ఇలా అయిపోయింది సార్. చాలా బాధేస్తుంది. అది ఏంటంటే నాది అనే ఫీలింగ్ లేకుండా పోతుంది, అంటే నేల మీద, కులం మీద, మతం మీద ఏడుస్తుంది. ఆ ప్రాంతంలో అరే అక్కడ పుట్టాము, అక్కడ పెరిగాము, ఆ గడ్డ మంది, ఆ గడ్డ మీద మమకారం లేకపోతే ప్రభుత్వాలు నేను ప్రశ్నించొద్దండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను అడిగాను, మీరు ఇన్ని మేనిఫెస్టోలో పెట్టారు, 5 అంశాలు మీరు చేసినాయి అని చెప్పండి సార్ అని అడిగా. అప్పుడు నేను శత్రువు చాలామందికి అడుగుతానండి, నా ప్రాంతం అది, మీరు వచ్చింది దేనికి ఇక్కడికి? అక్కడ మాకు ఒక కళల రాజధాని నిర్మిస్తారు, రాబోయే తరాలకు ఒక కళల రాజధాని నిర్మిస్తారు. ఎంతవరకు వచ్చింది ఒక ప్రాబ్లం అండి. నిన్న దిశ రవి బెయిల్ విషయంలో పాటియాల కోర్టు కూడా అదే చెప్పింది, అసమ్మతి లేదా విభేదించడం, అభిప్రాయాలు వ్యక్తం చేయడం అనేది ఆర్టికల్ 19(1)(a) ఇచ్చినటువంటి హక్కు, దాన్ని అంతర్జాతీయంగా వినడం కూడా హక్కే, అందులో భాగమే, ఎవరైనా వినొచ్చు. సో నీకు నచ్చలేదని అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించారని దేశద్రోహాలు కేసు పెట్టి భయంకరంగా జైలుకి పంపడం అన్యాయము అని, అది ఏ గవర్నమెంట్ అయినా, ఇండియా అనివ్వండి, ఏపీ అనివ్వండి, తెలంగాణ, ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే నువ్వు పదే పదే ఎందుకు విమర్శిస్తావు ప్రభుత్వాన్ని అంటారు. జరగాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వాలైనా, సపోజ్ రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, వాళ్ళు చేసిన పాజిటివ్ పనులు చెప్పుకోవడానికి ప్రతి గ్రామంలో సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, జడ్పీటీసీని మించి, జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గవర్నమెంటు ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, క్యాబినెట్, సమాచార ప్రసార శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, కొన్ని వేల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లతో వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. వాళ్ళు చేసిన తప్పును ప్రశ్నించడం మన హక్కు అంటున్నా. అది దేశద్రోహం అండి. తప్పును ప్రశ్నించినంతనే వీడు వాడికి వ్యతిరేకం, వీడు వాడి కులం, ఎక్కడ కూడా దేశద్రోహం. ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ఆ ప్రభుత్వాన్ని కూడా నష్టమే సార్. ప్రత్యేక హోదా అడుగుతాం, సూపర్ అనుకుంటే నెక్స్ట్ టైం రావాళ్ళు. ప్రత్యేక హోదా అడుగుతామండి, ప్రత్యేక హోదా అడగకూడదు, విశాఖ ఉక్కుని ఆపండి అంటాం, అడగకూడదు. ఇది వంశపారంపర్య హక్కుల్ని మేము పిఎస్యూల్లో ఉంచము అని అంటున్నారు, వంశపారంపర్యంగా వచ్చే ఉద్యోగాలు ఇట్లాంటివి మేము ఉంచము అంటున్నారు. ఆ తర్వాత వెనకబడిన జిల్లాలకే అడుగుతాము, బీజేపీ వాళ్ళకి నచ్చదు, లేదు ఇంకా ఏ విషయం అన్నా తీసుకోండి. ఒకవేళ అయ్యా ఈ ప్రాంతంలో పలానా ముస్లింలకు ఇబ్బంది, ముస్లింలకు ఇబ్బంది అంటే ఇటు పాకిస్తాన్ సపోర్టర్ అయి ఉంటాడు, ముస్లింలు మనుషులు కదండి,
వాళ్ళకి వాళ్ళకి ఈ దేశం ఈ గడ్డలో పుట్టినోళ్ళు కదా, వాళ్ళు ఓటు హక్కు లేదా వాళ్ళకి, వాళ్ళు మాట్లాడకూడదా, వాళ్ళ వాళ్ళని సపోర్ట్ చేయకూడదా? తప్ప మీరేమో మరి పాత బస్తీలో ఉన్నాయన్న దేశపోయి అక్కడ 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 అంటే ఓటు ప్రశ్నించకూడదు అనేది ఇంక ఇంత నియంతృత్వం అండి. ఏ దుర్మార్గం కదా ఇది మాట్లాడేళ్ళ నుంచి ప్రతి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మూర్తి గారు ఇంకొకటి చెప్పండి, ఒక్కడు కులాలను ఆపాదించి నువ్వు ఇంకొకటి చెప్పన ఇంకొకటి చెప్పనా, ఆఖరికి పోలీసు వ్యవస్థను కూడా రెండు వర్గాలుగా చేశారు సార్. ట్రూ, రెండు వర్గాలుగా అండి. అసలు పోలీసు అధికార పార్టీ పోలీసు. ఇప్పుడు వాడు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు, సపోజ్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, అక్కడ పనిచేసిన సిఐలు డిఎస్పీలు వీళ్ళందరినీ కూడా స్టాండ్ బై తీసాయి, మీరు రండి సార్. ఇప్పుడు ఏమైపోయింది, వీళ్ళు దీన్ని కాపాడుకోవటం కోసం రాజకీయ నాయకుల కంటే ముందు వెళ్తున్నారు. మీరు ఎందుకండి వాళ్ళు అట్లా అంటున్నారు, మీరు రండి, మీరు స్టేషన్కి రండి, మీతో మాట్లాడాలి. వాట్ ద హెల్, ఎక్కడ బతుకుతున్నామండి మనం? దీనికి ప్రాబ్లం ఏంటి తెలుసా, దీని కౌంటర్గా టీడీపీ అచ్చెన్నాయుడు మొత్తం అందరూ ఏమన్నారంటే మేము రాస్తున్నాం లిస్టు, చూడండి మరి వడ్డీతో సహా తీరుస్తారు. ఇంకెక్కడ ఇంకేముంది ఇక్కడ, ఇంకేముంది ఇక్కడ, ఇంకేం లేదు, ఇంకేం లేదు ఇక్కడ. జాబితా రెడీ అవుతుంది అంటున్నారు. ఇంకప్పుడు ప్రజల్లో ఏమైంది, ప్రజల్లో ఒక డివిజన్ అంటే మీ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం, మీ రాజకీయ వ్యవస్థను నడపడం కోసం ప్రజల్ని రెండు వర్గాలుగా విభజించి అధికారులు వాళ్ళలో విషాన్ని నింపి కులాల వారిగా విడగొట్టి ఈరోజు నీ పరిస్థితి తీసుకొచ్చారు. గొంతెత్తి అడగకూడదా అండి, రాష్ట్రద్రోహి దేశద్రోహి కాదండి. మనము స్కూల్లో మనకి మాస్టారు ఏదన్నా మనకు తెలియంది, అరే నీకు తెలియంది ఏమని ఉంటే మమ్మల్ని నన్ను అడుగు, నేను నీకు సమాధానం చెప్తా అని అంటాడు మాస్టర్. మాస్టర్ కొడతాడేమో అడిగితే అనుకుంటే అయిపోయింది, నువ్వు నేర్చుకోలేవు కదా. ఇక్కడ ప్రభుత్వం తప్పు చేస్తుందని నాకు అనిపించినప్పుడు తప్పు చేయట్లేదని నువ్వు చెప్పాలి. నేను అడుగుతాను, నిన్ను ఈ ప్రశ్న అడుగుతాను. దానికి మధ్యలో వచ్చి అటెండర్ వచ్చి నన్ను ప్రశ్నించడం ఏంటండి, నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నువ్వు సోషల్ మీడియాలో ఈ పెడుతున్నావు పోస్టింగ్లు, వాట్ ద హెల్, ఎక్కడ పోవాలి మేము అడగడం కోసం? ప్రజాస్వామ్యం కాదా, నార్త్ కొరియాలో ఉన్నామా, అడుగుతారు నార్త్ కొరియాలో ఉన్నామా, ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతావు అంటే ప్రభుత్వాన్ని అడుగుతారు, ఎల్లైన పొల్లైన ఎందుకు అడుగుతారు? అదే సార్ నేను అంటాను, ఇట్లాంటి పరిస్థితుల్లో యువత మేలుకోండయ్యా, అడగండి అయ్యా. మీకు ఎంతసేపు బాలకృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్సు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సు, శివాజీ ఫ్యాన్సు, మూర్తి గారి ఫ్యాన్సు, వీళ్ళ గురించి అడగండి. అసలు నీకు వరుస పెట్టి టక 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 మొత్తం చెప్పేస్తున్నాం. మరి మీకు ప్రత్యేక హోదా రాలేదండా? అయ్యి ఏముందండి, ఆడి శివాజీ గారికి ఏదో ఉంది, మొత్తానికి ఏదో లోపల ఏదో ఉండి మొదలుపెట్టాడు సినిమా లేక. ధర్మమేనంటాయా, ఒకసారి ఆలోచించుకోండి. విద్యార్థులు నేను ఒకటే అడుగుతున్నా, విద్యార్థులనే కాదు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈవెన్ పోలీసులు కావచ్చు, పోలీసులు. మూర్తి గారు ఇంకో దరిద్రం ఏంటో తెలుసా, ఐఏఎస్గా ఒక ఎంప్లాయీగా ఓత్ తీసుకునేటప్పుడు నేను ఎటువంటి ప్రెజర్స్కి లోను కాను, వాడి మీద 100 ఎంక్వైరీలు, వీడి మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వీడి ఫ్యామిలీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా అని చెప్పి అధికారంలోకి వస్తే అతను పనిచేస్తున్న దేవుడి దగ్గర అంటే 10th క్లాస్ కూడా పాస్ కానటువంటి ఒక మినిస్టర్ గారి దగ్గర. ఇంక ఇది వ్యవస్థ కాకపోతే ఇంకేం వస్తుందండి, ఇదే వ్యవస్థ వస్తాయి. వ్యవస్థను మార్చుకుందామయ్యా అని మాబట్టోడు చెప్తే వీడు ఏ కులము, దీన్ని మార్చుకోవాలయ్యా, ఇంకే అవసరం. ఇదివరకు లుంగీలు కట్టుకొని వచ్చేవాళ్ళు చట్టసభలకి, ఆ తర్వాత ప్యాంట్లు వేసుకొని వస్తున్నారు, ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్లో కోట్లు వేసుకొని రావచ్చు. మారుతున్న సమాజంలో, మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారాలయ్యా, మనం కూడా ప్రశ్నిద్దామయ్యా, అడుగుదామయ్యా. అమరావతికి 33,000 ఎకరాలు ఈ ప్రభుత్వం తీసుకుంది, ఆ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం నేను చేయను అంది, చూస్తూ ఊరుకోవాల్సిందేనా? లేదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం తీసుకొచ్చాడు, మంచి పథకం, దాన్ని రేపు పొద్దున వచ్చి ఇంకో ప్రభుత్వం తీసేయాలంటే చూస్తూ ఊరుకుందామా? ఇదేనా రాజకీయం? ఇదేనా మనం మన భారతదేశంలో, మన ప్రజాస్వామ్యంలో మనకి ఇంతేనా అది చివరికి జరిగేది? మనం అలా చూస్తూ ఉండాల్సిందేనా? ఇదే పరిస్థితి ప్రతి చోట నడుస్తుంది సార్. విశాఖ ఉక్కు ఉద్యమం కావచ్చు ఈ రోజున, ప్రత్యేక హోదా కావచ్చు ఈ రోజున, అమరావతి ఉద్యమం కావచ్చు, ఇందులో కూడా కొన్ని కలుపు మొక్కలు ఉన్నాయి, వాటన్నిటినీ దాటుకొని వెళ్లాల్సిందే తప్పితే, ఆ కలుపు మొక్కల గురించి మనం ఆలోచించామనుకోండి, మనం చేయాల్సిన గమ్యాన్ని మనం చేరలేకపోతున్నాం. ఇక్కడ అదే నేను అదే ఇప్పుడు చాలామందికి హైదరాబాద్తో నేను సంబంధం అండి, అమరావతి నాకేముందని అనుకుంటున్నారు. హైదరాబాద్ నిండిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? చచ్చినట్టు మీ ఊరు పోవాల్సిందే. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్ 5 కోట్లు 10 కోట్లు పెట్టి మీరు కొనగలరా? ఒక ఉద్యోగంలో చేరినాక అపార్ట్మెంట్ కొనాలంటే జీవితకాలం ఎంఐలు కట్టుకోవాల్సిందే కదా. సొంత ఊరు, సొంత కథ ఎప్పటికీ మర్చిపోకూడదు.
అలా మర్చిపోకుండా ఉంటే అమరావతి కనీసం ఒక 10 సంవత్సరాలు అద్భుతంగా తయారైద్దండి. ఇంత గొప్ప రాజధాని మీకు రాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే నేను ఆయనకి కాళ్ళు కడిగి పొర్లు దండాలు పెట్టమన్నా పెడతా. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అమరావతి దాకా నేను పొర్లు దండాలుగా వచ్చి అమరావతిని నిర్మించండి నిర్మిస్తాను అని చెప్తే అక్కడ దాకా వచ్చి ఆయనకి పాలాభిషేకం చేస్తాను నేను. చాలా అవసరం అండి. అమరావతి అనేది రాబోయే తరాలకు అవసరం. చెన్నైలో అన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతున్నారు ప్రతి వాళ్ళకి. ఎందుకు? ఖజానా ఎప్పుడు ఖాళీ కాదు. మనం మన అప్పులు తీసుకోండి, గత విడిపోయిన దగ్గర నుంచి మన అప్పుల దగ్గర నుంచి తమిళనాడు అప్పులు తీసుకోండి ఎంత ఉంటాయో. ఏది గడిచిన 70-65 సంవత్సరాల్లో అండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 60 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 50 లక్షల కోట్ల దగ్గర దగ్గర అప్పు చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60-65 కోట్లు చేస్తే వాళ్ళు, ఈ ప్రభుత్వం వచ్చినాక 1,03,000 కోట్ల రూపాయలు అయిందండి. అది స్పాన్ ఆఫ్ 7 ఇయర్స్. 30 లక్షల కోట్ల రూపాయలు అప్పుకు పోతున్నారు ఇప్పుడు. చూడండి, కాంగ్రెస్ని విమర్శించడం అంటే ఫ్యాషన్. మనందరికీ చాలా ఫ్యాషన్ కాంగ్రెస్ని విమర్శించడం అంటే. కాంగ్రెస్ కొన్ని 100 సంస్థలు నిర్మించింది, కొన్ని 100 సంస్థలు తీసుకొచ్చింది, కొన్ని డ్యాములు నిర్మించింది, సైన్స్ని డెవలప్ చేసింది, యూనివర్సిటీలు పెట్టింది. ఇన్ని చేసినా కూడా ఈ జనరేషన్కి అది కలుపు మొక్కలా కనపడుతుంది, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా. అబద్ధం, ఒక అబద్ధాన్ని అద్భుతంగా నిలబెట్టి ఒక నిజంలాగా చూపిస్తున్నారు. 7 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక డ్యామ్ నిర్మించిందా? ఇవాళ మీరేదో అక్కడ రోహతాంగ్ దగ్గర అక్కడ ఒక పాస్ బ్రిడ్జ్ని, అది కూడా కాంగ్రెసే మొదలుపెట్టింది. ప్రతి ఒక్కటి ఫలకం ఏంటంటే సగం పైన వర్కులు చేశారు వాళ్లే. ఇవన్నీ వాళ్లే కదా క్రియేట్ చేసింది. ఇస్రో మీరు తెచ్చారా? ఒక సైన్స్కి సంబంధించింది, ఇండియాకి సంబంధించి సైబర్ సిస్టంలో సెక్యూరిటీ సిస్టాన్ని మన్మోహన్ సింగ్ గారాయంలో నభూతన భవిష్యత్. ఇంకెవడు కూడా మన సెక్యూరిటీ సిస్టమ్ను బ్రేక్ చేయలేడు. అమెరికాని ఎన్నోసార్లు బ్రేక్ చేశారు. అమెరికా సెక్యూరిటీ సిస్టాన్ని ఎన్నోసార్లు బ్రేక్ చేశారు. అంత గొప్ప పరిపాలన ఇచ్చినా కూడా ఒక అబద్ధాన్ని అద్భుతమైన నిర్మాణంగా కట్టి ఈ రోజున దాన్ని ఒక ఎందుకు పనికిరాని కలుపు మొక్కలాగా మాట్లాడుతూ ఉన్నాయి. దాంతోపాటు ఉన్న ప్రభుత్వాలు అటు మీడియాని ఉన్న వ్యవస్థల్ని అన్నిటినీ వాడుకొని ఈరోజు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు సార్. మేలుకోకపోతే ఈ జనరేషను, రాబోయే తరాలు నాశనం అవుతాయి. నిజం తెలుసుకోండి. శివాజీ చెప్పే మాట వినాల్సిన, మూర్తి గారు చెప్పే మాట. నిజం తెలుసుకోవటానికి సినిమాలకు కేటాయించే టైంలో 1 అవర్ కేటాయించింది ప్రతిరోజు. 1 అవరే ఏం జరుగుతుంది నా దేశంలో అనేది ఒక్కటి ఒక్క. వాళ్ళు కేటాయించి వాట్సాప్ చూస్తుంటే వాట్సాప్ యూనివర్సిటీ మెసేజ్లు వెళ్తున్నాయన్నీ. అదే అక్కడే పొల్యూట్ అవుతున్నారు. అవన్నీ కూడా అండి, ఇవన్నీ కూడా నిజమేది అబద్ధమేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. గూగుల్లో కొడితే తెలిసిపోతాయి అన్నీ, ఏదన్నా క్రియేట్ చేయడానికి. ఇప్పుడు నిన్న రైతులకి జర్మనీ వెళ్తే రాహుల్ గాంధీ, ఇతను పాకిస్తాన్ నుండి వెళ్ళి హక్ చేసుకున్నాడు, వాళ్ళ జెండాలు పట్టుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళందరూ అని చెప్పి పెద్ద అబద్ధం. దాన్ని నిజంలాగా నేషనల్ మీడియాలో చూపించడం ఎంత దుర్మార్గం అండి. ఇది ఎలా అండి ఈ దేశం ముందుకు పోద్ది? నిజంగా మీరు ఈ దేశానికి నిర్మాణాత్మకమైనటువంటిది ఏమన్నా ఒకటి చేశారా? మీరు పెడితే వచ్చిందా డిఆర్డిఓ? మీరు పెడితే వచ్చిందా బిహెచ్ఎల్? మీరు చేశారా? నవరత్నాలు మీరు నిర్మించారా? ఎలక్ట్రానిక్ సంస్థలు మీరు తెచ్చారా? ఈ దేశంలో ఏది పలాంది ఒక్కటి తెచ్చారని చెప్పండి మీరు. పూణే వైరాలజీ సెంటర్ కాదండి, వైరాలజీ సెంటర్ మీరు తీసుకొచ్చారా? ఒక్కటి మీరు చెప్పండి. ఎయిమ్స్ మీరు పెట్టారా? ఒక్కటి చెప్పండి. కొత్తగా పార్లమెంట్ ఉన్న అద్భుతమైన భారతదేశం ప్రపంచంలోకి వెళ్ళి అతి గొప్ప పార్లమెంట్ మంది, అద్భుతమైన కట్టడం అది. మళ్ళీ కొత్త పార్లమెంటు కడతారట, ఇట్లాంటియా కావాల్సింది ప్రజలకి? 1 కోటి ఎన్ని కోట్ల మంది అండి ఇప్పుడు ఈరోజు నిరుద్యోగం? ఎన్ని కోట్ల మందికి చేరింది వీళ్ళు వచ్చిన కాంచి అధికారంలోకి? డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు కాంగ్రెస్ కారణమా? కాంగ్రెస్ ఉన్నప్పుడు $150 ఉంటే క్రూడ్ ఆయిల్, ఇప్పుడు $50 ఉంటే, $50 ఉంటే ఆ రోజున వాళ్ళు $70 కమ్మారు, మీరు ఈరోజు $100 కమ్ముతున్నారు. ఇన్ని అబద్ధాలా అండి? ఒక అరే రామచంద్ర, మోతేరా అని ఒక పెద్ద స్టేడియం కట్టారు. ఎంత పెద్ద స్టేడియం? దానికి నరేంద్ర మోడీ మోతేరా స్టేడియం. అతి పెద్ద స్టేడియం భారతదేశంలో ఉంటాం, మాకు కూడా గర్వకారణమే. మీ స్టేడియంకి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దీనమ్మ బడవ అమరావతిలో, అమరావతిలో ఎంత అవుద్ది సార్ చెప్పండి మీరు కట్టాలంటే? అది కూడా గవర్నమెంట్. మోతేరా స్టేడియం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో చెప్పమానండి. ఒక బిల్డింగ్ కట్టడానికే 4-5 ఏళ్ళు పడుతుంది సార్. రాజధాని నగరం 3 ఏళ్ళు ఎందుకు అయిపోద్ది? అవలేదని చెప్పి గోల్ చేస్తే డ్రైనేజ్ రావాలనా? ఓకే, అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షం 100 అంటదండి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం.
ఇలాగే మళ్ళీ అడుగుతున్నారు వీళ్ళు. ప్రతిపక్షం అడుగుతుందని ఫీల్ అవ్వండి ప్రజలు అడిగినప్పుడు. రాజధాని రాజధాని లేక కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయి ఆ పుండు ఇంకా గాయం మానకుండానే బాధతో ఒక నగరం నిర్మించుకుంటున్నప్పుడు దాన్ని రాజకీయంగా గొంతు పీక నులిమేయడం కరెక్ట్ కాదండి. అది వాస్తవం దుర్మార్గం. అది ఏ కారణాలు సార్? ఇప్పుడు గుజరాత్లో దలేరా సిటీ వెళ్ళొచ్చాను నేను. వెళ్ళొచ్చారు మీరు? మీరు వెళ్ళొచ్చారు. 52,000 నా కాదండి 50,000 కోట్ల పైగా రుణాలు ఇప్పిస్తున్నారు దానికి. ఏ అది కూడా రైతులని తీసుకున్నదే. అమరావతి గీరా అక్కడ రైతులు కూడా ఇప్పుడు పోరాటం చేస్తున్నారు. ఏమైనా అది కూడా నర్మదా నది అక్కడ రాకుండా చేసి వాటర్ రాకుండా. అక్కడ కొన్ని కొన్ని గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ప్రజల భూములు ఉన్నాయి. అయినా సరే అసైన్ ల్యాండ్ ఉన్నా సరే అప్పులు కడిపిస్తున్నాడు బయట నుంచి. అవ్వలేదు కదా. ఒక చిన్నది ఒక చిన్న నగరం. మీ దగ్గర భవిష్యత్ నగరాలు కావాలా? మా దగ్గర భావితరాలకు నగరం అవసరం లేదా? నగరం కూడా వద్దు. దీని గురించి అడిగితే మా గురించి ట్రోలింగ్ సా. ట్రోలింగ్ చేస్తే ఏమవుద్ది అంటున్నా? ఏమవుద్ది? నా టైం వచ్చినప్పుడే నేను పోతా. నా టైం రాకముందు ఎవరు ఏమీ చేయలేరు. నేను అలానే తప్పుగా మాట్లాడి దూషిస్తే, అన్యాయంగా మీ జోలిస్తే అది తప్పు. నేను ప్రశ్నించడంలో తప్పేంటి? ఎస్, మీరు అన్నారు కాబట్టి నేను ఆ రోజు చెప్పాను. ఇది ఇక్కడ ఉండదు అమరావతి, ఇలా అనుకుంటున్నారు వాళ్ళు. నిజం కాదా అది? మరి మీరే చెప్పారు కదా అమరావతి ఉండదని, అక్కడ లేదని చెప్తున్నారు కదా మీరే. ఇప్పటికి కూడా నేను అబద్ధం చెప్పింది ఏముంది ఇందులో? సమర్థించుకోవట్లా. ప్రజలు నన్ను నమ్మాలా? మిమ్మల్ని నమ్మారు, చేసి చూపించండి. దట్స్ ఆల్. అదే మేము ఇంకొకటి ఏంటంటే, శివాజీ గారు అన్ని పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు కానీ పరుషు పదజాలం వాడకుండా ఉంటే బాగుండేది పెద్దోళ్ళ మీద అని ఒక కామెంట్. ఎవరి మీద? అంటే అదే ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు అని తిట్టారుగా కుక్కలు నక్కలు అని. అరే నా పిల్లలకి వాళ్ళ పిల్లలకి అన్నం పెట్టి నా రాజధాని తిట్టినప్పుడు నేను ఎంత దూరమైనా వెళ్తానండి. పరుషు పదం ఏంటి? మీరు అంటే ఉదాహరణకి మన తెలకపల్లిరావు గారు అన్నారు, వారు భ్రమలేదు అన్నారు, లేదు వ్యక్తిగతంగా అనలేదు. కాదు, వారు భ్రమరావతి అనొచ్చా? 5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని నువ్వు భ్రమరావతి అంటావా? మీరు పెద్దవాళ్ళు అయితే నాకేంటి సార్? మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. నేను తప్పు మాట్లాడితే నేను వచ్చి మీకు మోకాళ్ళు తండేసి దండం పెడతా, అయ్యా నాది పొరపాటు అయిందని. అది కావాలంటే మీడియాలో 10 కెమెరాలను పిలిపించి చెప్తా, నేను వీరిని పొరపాటుగా అన్నాను. ఎన్ని కుట్రలు పన్నారు మీరంతా అమరావతి మీద చెప్పండి. దేని గురించి ఏం సాధించారు మీరు అమరావతిని? ఏమైనా ఇంచు కదిలితే అప్పుడు ప్రభుత్వం సరిగ్గా చేయలేదు, ఎక్కువ ఆర్భాటంగా ప్రకటనలు చేసింది కానీ గ్రౌండ్లో అంత అవ్వలేదు అనే ఉద్దేశం కొద్ది అని ఉంటాము. ఒకటి కొంటే 2 ఫ్రీ, 100 గ్రాములు బంగారం కొంటే 1.5 కేజీ బంగారం ఫ్రీ. ఈ ప్రకటన ఏమంటారండి? ఈ ప్రకటన ఏమంటారు? ఒకటి కొంటే 2, నిజంగా 2 ఇస్తున్నాడు వాడు. వాడు ప్రకటన ఎందుకు చేశాడు? వాడు బిజినెస్ కోసం. అమరావతిని ఇలా నిర్మిస్తాను అని అంటేనే అట్రాక్ట్ అవుతారు ఎవరైనా. నేను గుడిసెలేస్తున్నానని చెప్తారా అమరావతిని ఎవరన్నా? నేను గుడిసెలేస్తానని చెప్తారా? ఒక ఇల్లు ఒక పెద్దది ఒక పెద్ద కళ నేను నిర్మించాలంటే డిజైన్లు వేసుకోవాలిగా, కావాలి కదా. 10 మంది డిజైనర్లు పిలవాలా, దానికి తగ్గట్టు ఉండాలా, ఖర్చు లేకుండా ఎలా అయిద్దండి? ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అయింది వచ్చి. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజున పోలవరం ప్రాజెక్టు మీద, నేను పోలవరం ప్రాజెక్టు వీడియో కూడా ఉంది, నేను ఇవన్నీ వారిని విమర్శిస్తే నాకేమొస్తుందండి? కొన్ని చంద్రబాబు నాయుడు నాకేమన్నా కోసిస్తాడా, కొని పెడతాడా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు? ఏం లేదు. వారి ఆయన వర్క్ టు వర్క్ తప్పితే మిగతా విషయాలు ఎప్పుడు కూడా ఎవరిని పట్టించుకునే రకం కాదు ఆయన. అది ఆయన ప్రవర్తన. అది మాకేం అవసరం? ఆయన దగ్గర పోయి ఆయన దగ్గర చేయి జాపాలనేది అవసరం మాకు లేదే. నేను నా ప్రాంతం గురించే మాట్లాడా, ఇలా చేయకండి. మీరు అమరావతికి వెళ్తున్నారా? డెఫినెట్గా వెళ్తానండి. వెళ్ళకుండా ఎట్లా? అది నా ప్రాంతం. ఇప్పుడు నేను ఎందుకు ఎప్పుడు నేను ఈ సందర్భం కోసమే వెయిట్ చేస్తున్నా. ఏది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదో చేయకపోతారా? ఆ రోజు వెళ్దాం. నేను ఆ రోజు చెప్పింది అబద్ధం కాదు. ఈ రోజు నేను 3,000 కోట్లు నేను అక్కడ అదే కదండి, నేను అక్కడ చూపించాను మీకు 40కి పైగా బిల్డింగులు కట్టి ఉన్నారు ఆయన. ఆ తర్వాత సెక్రటేరియట్ పిల్లర్స్ అయిపోయి మన ఏమంటారు బేస్మెంట్ అయిపోయింది. దాని పక్కనే అసెంబ్లీ భవనం, హైకోర్టు, ఇవన్నీ బేస్మెంట్లు వేశారు. నేను అవన్నీ చూపించా. అది గ్రాఫిక్ అండి. మరి ఈ రోజున 3,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఏం మాట్లాడతారు? నేను ఎవరిని కావాలి? నాకేం సార్ పరుష పదాలు కాదు సార్. నేను ఆయన బూతులు తిట్టాను మిమ్మల్ని, గట్టిగా మాట్లాడుతున్నా. ఇంకోసారి అనకండి మీరు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను విమర్శించకండి ప్రత్యేక. ఎందుకు గట్టిగా ఎందుకు విమర్శించాలి? లేనిది ఎందుకు విమర్శిస్తారు? ఉన్నది విమర్శించండి. మీకు దమ్ముంటే ఇప్పుడు దాంట్లో నిన్న పోలవరం ప్రాజెక్టు దగ్గర చెప్పింది డైరెక్ట్గా, నాణ్యత లోపించింది. దమ్ముందా అడగండి, దమ్ముందా అడగండి మీరు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు నన్ను పరుషంగా అంటున్నారు అన్నాడు. నాకేం దూరం, నా ఇంట్లో పనా?
బాధ. అరే మా ప్రాంతం ఇంత అన్యాయం చేస్తుంటే మీరందరూ హైదరాబాద్లో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పిచ్చోళ్ళలాగా, సార్ మిమ్మల్ని నేను అలా అనుకుంటున్నారా, ఐఎమ్ సారీ అండి పొరపాటున అన్నాను, నేను అలా అనలేనండి, నేను అన్నదింటున్నాను సార్, నేను ఆ ప్రాంతం బిడ్డనండి, నాకు ఉంటుందండి నాకు ప్రేమ, నాకే అక్కడ వచ్చిద్దా అయింది, నాకు ఎకరం కూడా లేదు అమరావతి లోపల, అమరావతి లోపల నాకు ఎకరం కూడా లేదు, నాకేం వచ్చిద్దండి నా ప్రాంతం, నేను ఈ ఊరు వచ్చాను హైదరాబాద్ వచ్చాను సినిమా యాక్టర్ అండి, రేపు పొద్దున్న నా పిల్లలు ఇక్కడ ఉంటే ఇక్కడే వెళ్ళిపోతారు, అదే నా పిల్లలు అక్కడ తీసిపోతే వాళ్ళకి ఏం చూపించాలి, నేనేం చూపించాలి వాళ్ళకి, వాళ్ళకి ఉపాధి చూపించాలి కదా, మనమే చెప్తుంది 70% మనకే అని అన్ని కాదు, అవి ప్రశ్నించే ధైర్యం మీకు లేదు, మిమ్మల్ని ఎవరినో అన్నానని చెప్పి ఎవరో బాధపడుతున్నారంటే తప్పు మీదే. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివాజీ గారు, మీ ఆవేదన అర్థమైంది, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చర్చ, మరింత అదృష్టం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.